అందరికీ నమస్కారం ప్రైజ్ అలా దేవుని విశ్వ ప్రణాళిక గ్రంథం ధ్యానంలోనికి స్వాగతం మరి ఇందులో ఇరవై రెండవ చాప్టర్ మరో అత్యవసర శుద్ధీకరణ అనే చాప్టర్ని చూద్దాం ఇక మీదట పాపం తిరుగుబాటు పతనం ఇటువంటి దుఃఖకరమైన పరిణామాలు జరగడానికి ఏమాత్రము ఆస్కారం లేని నూతన మహిమ ప్రపంచాన్ని దేవుడు నిర్మించాలంటే ఆ నిత్య చీకటిని బంధించడంతో పాటు ఈశ్వంలో విస్తరించి ఉన్న మరో చెత్తను కూడా తొలగించాల్సి ఉంది ఏమిటా చెత్త శుద్ధం రండి తప్పనిసరిగా తొలగించాల్సిన ఈ చెత్త ఈ కాలుష్యం మానసికమైనది ఈ మురికి విశ్వ పౌరుల మనస్సులలో ఉంది సృష్టికర్తను గూర్చి ఆయన కార్యశైలి పట్ల విశ్వ పౌరుల మనసులలో నెలకొని ఉన్న తప్పుడు అభిప్రాయాలు తప్పుడు అంచనాలే ఆ మురికి తప్పుడు అభిప్రాయాలు తప్పుడు అంచనాలు దీన్ని మురికి అంటున్నాడు ఆ మురికిని కూడా దేవుడుకోవాలి కడిగివేయాలి తుడిచివేయాలనుకుంటున్నాడు విశ్వ సృష్టికర్త పరిపాలకుడు ఆయన దేవుని గూర్చి మహిమగల తేజో ప్రపంచాల పౌరులకు సరైన అవగాహన లేదు తేజో వాసులైన పరిశుద్ధులకు దేవుని సంపూర్ణత పట్ల పూర్తి నమ్మకం లేదు వారికి దేవుని పట్ల సరైన అభిప్రాయాలు కూడా లేనే లేవు దేవుడు ఎలా కృపామయడో ఎలా దయగలిగినటువంటి వాడో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు వేరే ఇతర గ్రహాలలో ఉన్నటువంటి ప్రపంచాలలో ఉన్నటువంటి దేవకుమారులకు కూడా తెలియదండి ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు నమ్మసక్యం కానిదిగా కనబడవచ్చు కానీ నేనేం చెబుతున్నానో అది పూర్తిగా స్పృహలో ఉండే చెబుతున్నాను సంపూర్ణంగా లేఖనాలకు లోబడి లేఖన పరిధిలోనే మాట్లాడుతున్నాను అంటున్నాడు గ్రంథకర్త రంజిత్ఫీర్ గారు అసలు దేవుని వ్యక్తిత్వం పరలోకపు దేవతూతలకు దేవకుమారులకు పరలోక సేవనలకే సరిగా తెలియదట ఈ విషయం లేఖనాలలో తేటగా వ్రాయబడి ఉంది కానీ కాస్త శ్రద్ధగా పరిశోధించనిదే విశ్వాసులకు ఆ సంగతి కనబడదు మీరు ఇంత దూరం ఈ గ్రంథాన్ని వింటూ వచ్చారంటే మీరు పరిశోధకులై ఉంటారని నేను అనుకుంటున్నా మీకు ఈ విషయం చాలా స్పష్టంగానే తొందరగానే అర్థమవుతుందని విశ్వసిస్తున్నా పరిశోధకులకు కాని వాళ్ళకు ఈ విషయం అంత తొందరగా అర్థం కాదు ఒకవేళ ఈ వీడియో మీరు మొట్టమొదటిసారి చూసి ఈ ప్రశ్న మీ మైండ్కి తడితే కనుక దీనికి అంత తొందర మీకు సమాధానం దొరకదు ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్ అన్నింటిని మీరు విని ఒక అంచనాకు రావాలని కోరుకుంటున్నాను ఎఫ్ఎస్సీకి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన నుండి పదకొండవచ్చిన వరకు రాయబడిన లేఖన భాగంలో ఈ మాటలు మనకు కనబడతాయి పరలోకంలో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడు దేవుడు వేఫ్ఎస్లకు రాసిన పత్రిక ఎనిమిది నుంచి పదకొండు వచనాలు మూడవ అధ్యాయంలో చూస్తే కనబడుతుందని ఆ మాటలను మీరు ఎప్పుడైనా ధ్యానించారా ఆ లేఖన భాగంలోని ప్రతి మాట అనంత ప్రాముఖ్యమైనది చాలా జాగ్రత్తగా చదివి ధ్యానించండి ఇప్పుడు తెలియబడవలనని అంటే ఇంతకు ముందు ఆ విషయము తెలియపరచబడలేదనే కదా అర్థం అంతే అవును ఇంతవరకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు కొందరికి అర్థం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అదే సంగతి ఏమిటి ఆ మరుగైనటువంటి విషయం దేవుని నానా విధమైన జ్ఞానం అంటున్నాడు ఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని నానావిధ జ్ఞానం ఇప్పుడు ఎవరికి తెలియపరచబడాలట మరి పరలోకంలో ప్రధానులకును అధికారులకును అట వాళ్ళకు తెలియాలట పరలోకంలో ఉన్న ప్రధానులకు అధికారులకు తెలియాలట అని చెబుతున్నాడు దేవుడు ఈ విషయాన్ని లేఖనాలలో చూడడానికి మొదటిసారి దేవుడు నా కళ్ళను తెరిచినప్పుడు ఆశ్చర్యంతో నా గుండె ఆగినంత పనైంది అని ఇక్కడ రాస్తున్నాడు పరలోకంలో ప్రధానులకు అధికారులకు దేవుని యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడాలట వారికి ఆ విషయం ఇప్పుడు తెలియబడాలి అంటే అర్థమేమిటి ఇంతవరకు వారికి ఆ సంగతి తెలియనే కదా తెలియదనే కదా తెలియదనే కదా ఇప్పుడు తెలియబడాలంటే తెలియదనే కదా అర్థం అంతే ఆ పరలోక ప్రధానలకు దేవుని నానా విధ జ్ఞానం సంగతి తెలియదు అన్న విషయాన్ని మొదట జీర్ణించుకుందాం ఇది ముంద మనం అర్థం చేసుకొని జీర్ణించుకుందాం అండి చాలామందికి ఇది నచ్చదు ఆ తర్వాత మరో ప్రశ్నకు ఎదుర్కొందాం అసలు మరి ఒకవేళ మరి ఇది తప్పని ఒకవేళ అంటే రంజతోఫర్ గారు చేస్తున్న వ్యాఖ్యానం తప్పని ఇది తప్పని అంటే అంటే ఎఫ్ఎస్ రాష్ట్రపత్రిక మూడో దేవుని ఎనిమిది నుంచి పదకొండు వచ్చినాక అర్థం ఏంటో మరి చెప్పాలి దీన్ని వ్యతిరేకించేటువంటి వారు చెప్పకుండా మాట్లాడడానికి అర్థం ఉండదు దేవుని జ్ఞానం ఎవరికైతే తెలియదో వారికి దేవుని కూర్చిన ఎటువంటి అభిప్రాయం ఉంటుంది దేవుని జ్ఞానం ఎవరికైతే తెలియదో వారికి దేవుని గురించి ఎటువంటి అభిప్రాయం ఉంటుంది మనస్సుల్లో ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటే వారిని గూర్చి దేవుడు వారికి విధ జ్ఞానం తెలియదు అని అంటాడు మీరే ఆలోచించాలి ఏం తెలియకపోతే దేవుడు తెలియదు అంటాడు విధ జ్ఞానం తెలియదు అంటాడు దేవుని జ్ఞానాన్ని వారు శంకించారు అనుమానించారు అన్నమాట దేవుడు చేస్తున్న పనులు ఏమంత తెలివైన పనులుగా కనిపించడం లేదు ఏమిటి దారుణ పరిస్థితులు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని దేవుడు ముందే ఊహించలేకపోయాడా తెలిసి తెలిసి ఇలాంటి మనుషులను తెచ్చిపెట్టుకునేవాడు తెలివైన వాడేలా అవుతాడు ఇలా ఆలోచించి ఉంటారు పరలోక ప్రధానులు అది సంగతి అయినా వారు దేవునికి భయపడ్డారు దేవుని మీద తిరుగుబాటు చేయలేదు దేవుడు మన ఆరాధనకు పాత్రుడు అన్న విషయం మాత్రం నిశ్చయమే ఒకవేళ ఈ దేవుణ్ణి మనం వెంబడించడం మానేస్తే మరి మనం ఎవరిని విమడించాలి ఆ భ్రష్టుడైన లూసిఫర్నా అసలు ఆ తలంపే అసహ్యమైనటువంటిది నిస్సందేహంగా సృష్టికర్త అనే దేవుడు పరిశుద్ధుడు ఆరాధనకు అర్హుడు ఆయన పనులలో జ్ఞానం మరి ఆయన పనులలో జ్ఞానం సంగతి అంటారా అది వేరే సంగతి ఇలా వారు తమ్మును తాము సమాధాన పరుచుకున్నారు దేవుడు మనకు ఆరాధనకు పాత్రుడు అన్న విషయం మాత్రమే నిశ్చయమే ఒకవేళ ఈ దేవుడిని మనం విమడించడం మానేస్తే మరి మనం ఎవరిని విమణించాలి ఆ భ్రష్టుడైన రుచి అసలు ఆ తలంపే అసహ్యం నిస్సందేహంగా సృష్టికర్తైన దేవుడు పరిశుద్ధుడు ఆరాధన కర్హుడు ఆయన పనులలో మరి ఆయన పనులలో జ్ఞానం సంగతి ఏంటి అని అంటే అది వేరే సంగతి ఇలా వారు తమ్మును తాము సమాధాన పరుచుకున్నారు అని ఇక్కడ వారిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన దేవుని జ్ఞానం లోపరహితమైనదే లోపరహితమైనదేనా అన్న సందేహం మాత్రం ఆ ప్రధానుల మనసులలో ఉండిపోయింది ఇప్పుడు ఈ ప్రధానులు ఈ అధికారులు అని ఎవరి గురించి అయితే చెప్తున్నాడో వాళ్లకు దేవుని గురించి పూర్తిగా తెలియదు తెలియదు కనుకనే మరి వారికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని ఇక్కడ చెబుతున్నాడు ఈ కోటాను కోట్ల సంవత్సరాల విశ్వ ప్రణాళిక ద్వారా దేవుడు ఒక బృహత్ కార్యాన్ని సాధించదలిచాడు దేవుని ప్రేమిస్తూ ఆయనకు సంపూర్ణంగా విధేయులై ఆయనకు నమ్మకస్తులుగా ఉన్న పరలోక సామ్రాజ్య పౌరుల మనసుల నుండి ఆ సందేహాన్ని తొలగించాలి మరి ఎలా తొలగించాలి వారికి బోధించి తొలగించాలి అదే కదా దేవుడు చేయగలిగే కార్యం చేసే కార్యం చేయాల్సినటువంటి కార్యం కదా ఆది మధ్యాంత రహితుడైన రహితుడైన వా ఉన్నవాడు సృష్టి చేయడం ఆ సృష్టిలో పాప ప్రవేశానికి దేవుడు అవకాశం కల్పించడం తన మీద తిరుగుబాటు చేయడానికి లూసిఫర్ను బంధించిన మళ్ళీ ఇతరులను పాడు చేయడానికి అవకాశం ఇస్తూ వాడిని స్వేచ్ఛగా వదిలేయడం ఇవన్నీ తెలివి తక్కువ పనులు కావు అత్యంత జ్ఞానయుక్తమైన పనులు ఎంతో క్షేమదాయకమైన పనులు లాభకరమైనటువంటి పనులు అన్న అభిప్రాయాన్ని దేవుడు సకల విశ్వ పౌరులకు కలిగించబోతున్నాడు దేవుడు ఈ మహత్కార్యాన్ని ఎలా సాధించబోతున్నాడు సంఘం ద్వారా అది ఈ లేఖన భాగం చెబుతున్నటువంటి సత్యం మరి దేవుడు ఇలా చేయబోతున్నాడు ఇది అంటే సంఘం ద్వారా చేయబోతున్నాడు తన భార్య ద్వారా దేవుడు చేయబోతున్నాడు కన్యకని దేవుడు పెళ్లి చేసుకోబోతున్నాడు కదా తన ద్వారా ఈ కార్యాన్ని దేవుడు జరించుకోబోతున్నాడు అనమాట ఆదాము కుటుంబంలోని వ్యక్తులు రక్షణ పొంది దేవుని మహిమను స్వతంత్రించుకోవడానికి దేవుడు ఒక రక్షణ ప్రణాళిక రెడిమ్టివ్ ప్లాన్ తయారు చేశాడు అంటూ ఇక్కడ రాయడం జరిగింది ఈ విమోచన కార్యం ఈ రక్షణ ప్రణాళిక పరలోకంలోని పరిశుద్ధులకు ఒక పాఠం గత నిత్యత్వంలో సాతాను పతనం సందర్భంగా వారి మనసులలో రేకెత్తిన ప్రతి ప్రశ్నకు ఈ రక్షణ ప్రణాళికలో జవాబు దొరుకుతుంది దేవుడు మానవులను రక్షించిన విధానాన్ని గమనించే గమనించే మరి గమనించి చూస్తే గమనించి చూస్తేనండి ఇక్కడ చేయనబడ్డది వారి ప్రతి సందేహము నివృత్తి అవుతుంది ప్రస్తుత యుగంలోని నరజాతి సభ్యులు రక్షణ పొంది పరలోక రాజ్యంలో చేరటం ద్వారా పరలోక ప్రధానుల మనసులలోని దురాభిప్రాయాలు అనుమానాలు తొలగిపోతాయి ఆ దేవలోకపు అధికారుల మనసులలోని ఆ సందేహాలను చెత్తను ఊడ్చి పారేసినట్లుగా ఊడ్చేసి శుభ్రం చేయకపోతే రాబోయే మహిమ ప్రపంచంలో మళ్ళీ ఒక సాతాను పుట్టే అవకాశం ఉంటుంది ఆ చెత్త ఉంటే మళ్ళీ సాతాను పుట్టే అవకాశం ఉంటుంది ఆ చెత్త మొత్తం ఊడ్చేయాలి కాబట్టి దాని కొరకు చెప్పేవాళ్ళు కావాలి సంఘాన్ని దేవుడు ఆ పని కొరకు వాడుకోబోతున్నాడు భవిష్యత్ తరాలలో భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ లోకం అయిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత ఇకపోతే రెండవ విషయం ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఆరవ వచనంలో మరో సంగతి చెప్పబడింది అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయుగములలో కనపరచే నిమిత్తం అంటున్నది లేఖనం రాబో యుగములలో అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము అట మరి దీనిని దేవుడు రాబోయుగాలలో కనపరుస్తాడట మరి దీని గురించి కూడా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు రాబో యుగాలలో దేవుడు పరలోకవాసులకు తెలియపరచపర తెలియపరచదలచకున్నది కేవలం తన నానావిధ జ్ఞానం ఒకటే కాదు తన అత్యధిక కృప మహదైశ్వర్యమును కూడా ఆ తేజో నివాసులకు తెలియజేయాలని ఆయన కాంక్షిస్తున్నాడు అది సంగతి దేవుని కృప మహదైశ్వర్యం ఎవరికి తెలియబడాలి ఎవరికి తెలియబడాలో ఎఫ్ఎస్ రాష్ట్రపతికి రెండో అధ్యయం ఆలోచనలో సూటిగా చెప్పబడలేదు అయినా పరలోక రాజ తేజోవాసులకి దేవుని కృప మహదైశ్వర్యం తెలియజేయబడాలనేది నిర్విపాదాంశము ఇంకా ఇంకెవరికి తెలియజేయబడుతుంది వాళ్ళకే ఉన్నదే వాళ్ళు కదా ఎందుకంటే క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా దేవుడు తన కృప మహదైశ్వర్యాన్ని యుగాలలో కనుపరుస్తాడట ఎఫ్ఎస్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనాన్ని మనము చదివి చూడొచ్చు మనకు చేసిన ఉపకారం ద్వారా దేవుడు ఆ కృపా మహదైశ్వర్యాన్ని కనుపరుస్తాడంటే మానవ మానవ జాతికి మన జాతికి చెందని వేరొక జాతి వేరొకరెవరో కనుపరుస్తాడన్నమాట మానవ జాతికి మన జాతికి చెందని వేరొక జాతి వారికి ఎవరికో కనుపరుస్తాడు అని అర్థం మరి కృపా మహధైశ్వర్యాన్ని కనపరుస్తాడంటే ఎవరికి కనపరుస్తాడు అంటే వేరొక జాతికి కనపరుస్తాడు ఆ మనం అన్న వర్గంలో నేను వేరొక వర్గం వారికి దేవుడు తన కృపను చూపించాలని ఆశిస్తున్నాడు మనం క్రీస్తునందు పొందిన ఉపకారం ఏమిటి నిత్యరక్షణ విమోచన క్రీస్తునందు మనం పొందిన విమోచనను చూసి దేవుడు ఎంత కృపామయుడో ఇతరులు గ్రహిస్తారు ఎప్పుడు గ్రహిస్తారు రాబో యుగాలలో గ్రహిస్తారు రాబోయు గ్రహ యుగాలలో గ్రహించేటువంటి సంగతులు అండి మనం పొందిన రక్షణను చూసి యుగాలలో దేవుని కృపను గ్రహించే ఆ ఇతరులు ఎవరు నిస్సందేహంగా వారు పరలోక ప్రధానులై ఉండాలి ఎవరికైతే దేవుడు తన నానా విధమైన జ్ఞానాన్ని తెలియజేయదలిచాడో తన అత్యధికమైన కృప మహాదైశ్వర్యాన్ని కూడా చూపించదలిచి ఉండాలి రాబోయుగాలలో పరలోక నివాసులు రెండు ప్రధానమైన పాఠాలను నేర్చుకోవాల్సి ఉంది దేవుడు పరిపూర్ణ జ్ఞాని అనేది మొదటి పాఠం దేవుడు అత్యంత కృపాభరితుడు ఇది రెండవ పాఠం ఈ రెండు పాఠాలు నేర్పించాలన్నమాట దేవుడు కృపామయుడు అనే విషయం పరలోక నివాసులు ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాల్సి రావడం ఏమిటి ఎందుకు దీని గురించి తెలుసుకుందాం దేవుడు కృపగలవాడు అని పరలోక దైవకుమారులు ఇప్పుడు నేర్చుకోవాలి అంటే దానికి అర్థం ఏమిటి దేవుడు కృపాభరితుడు అనే సంగతి వాళ్ళను ఇంకా వాళ్ళకి ఇంకా తెలియదని అర్థం కదా అదే అర్థం వస్తుంది గనక మనం ఈ సంగతి గ్రహించాలి పరలోక నివాసుల మనసులలో దేవుని కృపను గూర్చి సందేహాలు ఉన్నాయి దేవుని గూర్చి సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు తీర్చాల్సిన అవసరం ఉంది మనం ఇంతకుండా చూసాము యోగ గ్రంథంలో మరి దేవదూతల లోపాలు ఉన్నాయి వారు దేవుని దృష్టిలో చూసినప్పుడు వారి పవిత్రులు కాదు అని దేవుడు ఉత్తముడు లోపరహితుడు అన్నమాట నిజమే అయితే బలహీనుల పట్ల అపరాధుల పట్ల ఆయన దయచూపు వాడ దయచూపడేమే దయచూపడేమో దయచూపడేమో ఆయన ఉత్తముడే కావచ్చు కానీ ఆయన దయలేని వాడైతే ఎలా ఆయన పరిపాలనలో మనం ఎలా బ్రతకగలం అంటున్నాడు సృష్టింపబడిన వాడు సృష్టికర్తతో సమానుడు ఎప్పుడు కాలేడు ఆయన అనంత బలంతో పోలిస్తే మనం ఎంతో బలహీనులం మరి ఆయన నిర్దయుడైతే మనం ఎలా ఆనందంగా జీవించగలం ఎలా ఎలా జీవిస్తామండి ఆనందంగా జీవించలేము ఇలాంటి ఆలోచనలు పరలోక నివాసుల హృదయాల్లో ఉన్నాయి దేవుని జ్ఞానాన్ని ఆయన కృపను శంకించే పరిస్థితి పరలోక వాసుల్లో ఎప్పుడు ఎందుకు కలిగింది ఎందుకు కలిగింది మరి ప్రశ్నలు మరి మనసులో లూసిఫర్ పతనం జరిగినప్పుడు లూసిఫర్ను దేవుడు ఆ మహోన్నత పదవి నుండి పడదొరచినప్పుడు ఏజుకల్ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదిహేనో వచ్చిన మనం చూసినట్లయితే అతడు పాతాలపు లోకానికి పోయిన దినమున నేను అంగళార్పు కలగజేస్తని ఫలవృక్షములని అతని గూర్చి వ్యాకుల పడేను అంటున్నాడు ఈ లేఖన భాగంలోని పలవృక్షాలు పరలోకంలోని దైవకుమారులని ఆ అధ్యాయాన్ని చదివే వారికి ఎవరికైనా ఇట్టే బోధపడుతుంది అక్కడ ఉన్నటువంటి పలవృక్షాలు అనబడుతున్నటువంటి బిరుదు ఎవరికి అంటే పడిపోయినటువంటి దేవదూతలకే దేవకుమారులకే వర్తిస్తుంది లూసీపరు అప్పటి విశ్వంలో పరలోక ప్రధానల్లోకి వెళ్ళ ప్రముఖుడు పరలోక సామ్రాజ్యంలోని ప్రతి వ్యక్తి అతన్ని చూసి అసూయపడే వాడట ఏ ఇతర వ్యక్తి వెళ్ళనంతగా దేవుని దగ్గరకు వెళ్ళగలిగే ఘనమైనటువంటి స్థానం లూసీపరుకు ఉండేది అతడికి ఉండేది అంతగా లూసిఫర్ను ప్రేమించి చేరదీసి అందరికంటే పైవానిగా అతని గణపరిచిన దేవుడే అతన్ని శాశ్వతంగా తన సన్నిధి నుండి వెలివేసేసరికి పరలోకంలో పరలోకంలో ఈ పరిస్థితి ఏర్పడింది డౌట్ వచ్చింది పరలోకమ నివారిపోయింది దేవుని కోపం ఇంత భయంకరమైనదా మన తండ్రితో ఇంత కాఠినం ఉన్నదా మన తండ్రిలో ఇంత కాఠినం ఉన్నదా అని ఆశ్చర్యంతో నిశ్చస్తులయ్యారు పరలోకవాసులు అదేంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇలా చేశాడేంటి అనేటువంటి ఒక డౌట్ ఉండిపోయింది వాళ్ళు ఒకవేళ తనకు దేవుడు అన్యాయం చేశాడని లూసేపరి ప్రచారం చేశాడు లేక పరలోక ప్రధానులే అలా తమ సొంత జ్ఞానంతో ఆలోచించే అభిప్రాయానికి వచ్చారో మనం ఇదిమిత్తంగా ప్రస్తుతం చెప్పలేము కానీ ఒకటి మాత్రం నిజం పరలోక నివాసుల్లో దేవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడని ఆయన అత్యంత కృపాభరితుడని రూఢిగా చెప్పగల అయితే వారిలో లేదు అందుకే మరి లోపాలు ఉన్నాయి కదా లోపం ఉందని చెప్పాల్సి వస్తుంది అందుకే దేవుడు మానవజాతిని విమోచించేందుకు సిద్ధపరిచిన రక్షణ ప్రణాళికను పరలోక నివాసులకు ఒక పాఠంగా వాడుకోబోతున్నాడు అది సంగతి రేపు భూలోకం నుండి సంఘ కన్యక పరలోకానికి చేరుకున్న తర్వాత కడపటి ఆదాము క్రీస్తుకు ఆయన సంఘానికి పెళ్లి జరుగుతుంది కదా పెళ్లి జరగబోతుంది యేసయత్వ సంఘానికి అసంఖ్యాకమైన ప్రపంచాలలోని భక్త బృందాలన్నింటిలో నుండి ఆ లెక్కకు మించిన కన్యకలందరిలో నుండి ఈ భూలోక సంఘ కన్యకగానే ఎందుకు క్రీస్తునాథుడు కోరుకున్నాడు ఆ పరలోకవాసులు అర్థం చేసుకోవడానికి యత్నిస్తారు అప్పుడు ఆ పరలోక నివాసులకు ప్రధానులకు ఒక విషయం బహుతేటగా అర్థమవుతుంది దేవుడు కృపాభరితుడు అయోగ్యులను కనికరించడంలో ఆనందించేవాడు మన దేవుడు గత యుగాలలో కొందరు ప్రముఖ వ్యక్తులను దేవుడు నిత్యనాశనానికి పంపడానికి కారణం దేవుడిని కాఠిన్యము కాదు ఆయన కాఠిన్యం చూపిన విశ్వశ్రేయస్సు కోసమే ఇలా చేశాడు దేవుడు ఒక అద్భుత వ్యక్తి ఆయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది ఆయన నిజంగా ఆరాధ్యుడు దేవుని నానావిధ జ్ఞానం దేవుని కృపా మహదేశ్వర్యం ఈ రెండు పాఠాలను పరలోక ప్రధానకు దేవుడు మన ద్వారా అంటే భూలోకం నుండి కొనుపబడిన సంఘం ద్వారా నేర్పిస్తాడన్నమాట అంతటితో పరలోక సామ్రాజ్య పౌరులందరి మనస్సులో శుభ్రమవుతాయి నిర్మలమవుతాయి ఒకవైపు నిత్య చీకటి నిత్యాగ్నలో బందీగా మారిపోయింది ఆ నిత్య చీకటి నివాసాలుగా తమంతట తాముగా ఇష్టపూర్వకంగా మారిపోయిన పరువు అతడి అనుచరులు కూడా ఆ నిత్యాగ్నిలోనే నిత్యా ఖైదీలుగా ఉన్నారు మరోవైపు ఆ చీకటి దాని దాసులు పుట్టించిన తప్పుడు అభిప్రాయాలు కూడా విశ్వ పౌరుల మనసులలో నుండి శాశ్వతంగా తుడిచిపెట్టబడ్డాయి దేవుని జ్ఞానాన్ని కానీ ఆయన ప్రేమను కృపను కానీ ఆయన మంచితనాన్ని కానీ శంకించే వ్యక్తులెవరు ఎవరు మచ్చుకు విశ్వ సామ్రాజ్యంలో లేరు అలా దేవుని ఉత్తమత్వాన్ని అనుమానించే వ్యక్తులు ఎవరైనా భవిష్యత్తులో పుట్టే అవకాశం కూడా లేదు సృష్టికర్త మీద తిరుగుబాటు చేయడం అనవసరం ఎందుకంటే ఆయన మార్గాలు క్రియలు ఉద్దేశాలు అత్యుత్తమమైనవి ఆయన మీద తిరుగుబాటు చేయడానికి ఎవడైనా మూర్ఖించి తెగించినా ఆయనకు వ్యతిరేకంగా పోరాడి గెలవడం అసంభవం అవుతుంది అసంభవమే కదా గనక ఇక మీదట విశ్వ పౌరుడు ఎవడైనా చేయవలసింది చేయగలిగింది చేయ సాధ్యపడేది ఒకటే అది దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించి ఆయన అధికారానికి పూర్తిగా లోబడడం ఒకటే చేయగలడు చేయాలి అంతే దేవుని ప్రేమించడం ఒకటే ఎవరైనా చేయవలసిన పని అదొకటే తెలివైన పని అదొకటే సాధ్యం తిరుగుబాటు పతనం ఇటువంటివి ఇక మీదట అసంభవం అవుతాయి ఏ తర్వాత చెప్పవచ్చేది ఏమిటంటే ఈ విశ్వచరిత్ర ఏ సమస్య లేని ఆహ్లాదకర వాతావరణంలో ప్రారంభమై రాను రాను సమస్యలలో కూరుకపోలేదు అది సాతాను మనలో కలిగించి కలిగించ చూస్తున్న దురభిప్రాయం దురభిప్రాయం ఒకటి చొప్పిస్తున్నాడు నిజానికి ఈ విశ్వచరిత్ర ఒక మహా జటిలమైన సమస్యతో ప్రారంభమై ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా సాగిపోతుంది ఇందును బట్టి మనం సృష్టికర్త అయినటువంటి దేవుని అభినందించాలి ఆరాధించాలి ఇకపై పాపం పతనం ఎన్నటికీ కలగని ఆ అద్భుత మహిమ ప్రపంచంలోనికి మనల్ని చేర్చే శక్తి కేవలం యేసు రక్తంలోనే ఉంది నేను ఆ రక్తాన్ని ఆశ్రయించి ధన్యుడను అని గ్రంథకర్త రంజితౌరి గారు అంటున్నారు నేను కూడా ఆ రక్తాన్ని ఆశ్రయించాను మీరు కూడా అందరూ ఆశ్రయించండి ఏసు రక్తం ప్రతి పాపం నుండి పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది నరకం తప్పించి పరలోకం తీసుకెళ్తుంది ఎవరైనా చెప్పినా నమ్మకండి ఇది మాత్రమే సత్యం ఈ గ్రంథం పఠించే వారందరూ ఇకపై వ్యర్థ వివాదాలు మానుకుని దేవుని రక్షణ సంకల్పానికి వినమ్రతతో లోబడి ఆ మహిమ ప్రపంచంలో ఉన్నత మహిమ పొందడానికి సిద్ధపడాలని నా ఆకాంక్ష ఆ పరత్పరుని ఎదుట నా ప్రార్థన సర్వేజన సుఖిన భవంత్ అంటూ ఇక్కడ ఒక మాట రాశారు వాక్యాన్ని ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం మూడు నాలుగు వచనాలు ప్రవ్వా దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములైనవి ప్రవ్వా నీవు మాత్రం పవిత్రుడు నీకు భయపడిన వాడేవాడు నీ నామమును మహిమపరచని వాడేవాడు నీ న్యాయవేదులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదారు అంటూ ఇక్కడ ఒక వాక్యాన్ని రాయడం జరిగింది మనము ఇక ఇంతటితో ఈ యొక్క చాప్టర్ అనేది క్లోజ్ అయిపోయింది గ్రంథం పూర్తి అయిపోయింది కొన్ని అపెండెక్స్లు ఉన్నాయి ఈ అపెండెక్స్లు కూడా నేను మీకు ఆల్రెడీ చదివి ఇంతకుముందే కన్క్లూడ్ చేశాను గనుక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వాటి కొరకు నేను సపరేట్ మీకు వీడియో పెడతాను ఇంతవరకు మీరు ఈ గ్రంథాన్ని విని దీవించబడారని నేను కోరుకుంటున్నాను దీవించబడినటువంటి వారు మీ యొక్క స్పందన కింద తెలియజేయండి మీకు తెలిసిన పది మందికి పరిచయం చేయండి ఇది పరిశోధకులు విని చదవాల్సినటువంటి గ్రంథం అండి అమెజాన్లో మీకు అవైలబుల్గా ఉంది రంజిత ఓఫిర్ బుక్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది ఓ ఫిర్ పబ్లికేషన్స్ అని మీకు సెర్చ్ చేసినా దొరుకుతుంది కనుక మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి నైన్ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ త్రీ టూ వన్ నైన్కి మీకు వాట్సాప్ చేయండి లేదా కింద కామెంట్ చేయండి తప్పకుండా వీటన్నిటికీ కూడా రంజితౌర్ గారు సమాధానం చెప్తారు ప్రతి శుక్రవారం క్షీరసాగర మనం అనే కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది అందులో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో ఉన్న సకల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి దేవుడు తన రంజిత్ రంజితౌపురి గారిని ఏర్పాటు చేసుకున్నారు ఎంతోమంది ఆయన మీద దుమ్మెత్తిపోసి సాతాను మూటలుగా ఉండి వ్యర్థ వివాదాలు పెట్టుకుంటూ నిష్కారణ ద్వేషంతో ఆయన ద్వేషిస్తున్నారు అలా ద్వేషించకండి రేపు దేవుని దగ్గర లెక్క అప్ప చెప్పుకోవాల్సి వస్తుంది గనక ఎవరి లెక్క వారికి దేవుని దగ్గర ఉంటుంది గనక నీతి మంత్రులు లేడు ఒకడు లేడు అందరూ దేవుని వద్దట న్యాయపేతం ముందు నిలబడాల్సి వస్తుంది గనుక ఎవరి భక్తిని వారు సాగించుకుంటూ దేవుని ముందు లెక్క చూసుకోవాలి గనక ఇతరులకు తీర్పు తీర్చడానికి ప్రయత్నించకండి లేఖనంతో తీర్పు తీర్చాలి తప్ప లేఖనం చెప్పినంత మనకు హద్దు కలిగి చెప్ప మాట్లాడాలి తప్ప లేఖనానికి వ్యతిరేకంగా తెలియని విషయాలు కూడా మాట్లాడుతూ అనవసరమైన విషయాలు మాట్లాడుతూ నిష్కారణ ద్వేషం పెట్టుకుంటూ మాట్లాడుతూ సరైన పద్ధతి కాదు గనక మరి దేవుని విషయ ప్రణాళిక అనేటువంటి గ్రంథం ఈ చాప్టర్తో మరి క్లోజ్ అయిపోయిందండి గనక ఇరవై రెండు చాప్టర్స్ పూర్తయిపోయాయి అప్ అండెక్స్ ఉన్నాయి వాటిని కూడా నేను మీకు చదివి సపరేట్ వీడియో పెడతాను ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే తప్పకుండా మీకు స్పందన స్పందనను తెలియచేయండి మే గాడ్ డస్ యూ ప్రైజ్ అలార్డ్ అందరికీ నమస్కారం